ఎంన్యూస్కి స్వాగతం. కపిలేశ్వరపురం మండల కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామాల్లో శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, వీధి లైట్లు, గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిసిటీ బిల్లు మేనేజ్మెంట్ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో చెరువు గట్టుల ఆక్రమణ తొలగింపుకు తీసుకోవాల్సిన చర్యలపై కాలేరు సర్పంచ్ దాయం కావేరి, వల్లూరు సర్పంచ్ దాసి మీనాకుమారి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సెక్షన్ 139 ప్రకారం పోలీసుల సహకారంతో తొలగించవచ్చని కార్యదర్శి నరసింహారావు వివరించారు. చెరువు గట్లపై ఆక్రమణదారులు నిర్వహిస్తున్న వాణిజ్య దుకాణాలపై ట్యాక్స్ విధిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని అంగర గ్రామ సర్పంచి వాసా కోటేశ్వరరావు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ కొండలో గ్రామ సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కొన్ని విషయాల్లో ఏదన్నా వరదలు ఇవన్నీ వచ్చినప్పటికి అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సర్పంచ్ యొక్క కలెక్టర్ గారి రావాలి ఇవన్నీ కాకుండా మనం కొన్ని ఖచ్చితంగా చేయవచ్చు. అత్యవసర సమయంలో స్వయం నిర్ణయాధికారం ఉండదు. ఈ వరద వస్తుంది, అక్కడ నుంచి మనకి పడవలు రావాలి, అప్పటి వరకు మనం పంపమంటే కుదరదండి. అప్పుడు సర్పంచ్ ఏదైనా ఏమన్నా ఏదో బోట్లు పెట్టి పంపేయచ్చు. ఆ విధంగా నిర్ణయాధికారం, అత్యవసర సమయం నిర్ణయాధికారం ఉంటుంది అన్నమాట. తర్వాత వార్డు మెంబర్లు, పంచాయతీ సభ్యులు మరియు ప్రజాసేవకులు పరిపాలనలో తగిన సూచనలు, సలహాలు ఇచ్చినప్పుడు. తర్వాత గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ అభివృద్ధిపై చేపట్టే కార్యక్రమాలపై నిర్ణయం చేయడం, పరిపాలన నివేదిక పరిశీలించడం. గ్రామ సభ, గ్రామ పంచాయతీ మరియు కార్యనిర్వహణ కమిటీ సమావేశాలు. పంచాయతీ కార్యదర్శి ఏం చేయాలంటే ఎజెండా తయారు చేయాలంటే ఆ ఎజెండా కూడా ముందు సర్పంచ్ గారిని నిర్ణయించి తేదీ, సమయం, ప్రదేశాన్ని, సమావేశాలు అధ్యక్షత వహించడం, తీర్మానం రాయడం, నిర్ణయాత్మక ఓటు కలిగి ఉంటారు. నిర్ణయాత్మక ఓటు అంటే మన గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 మంది వార్డు మెంబర్ ఉన్న సమయంలో ఒక చిన్న సబ్జెక్ట్ వచ్చిందండి, సగం మంది చేద్దామని సగం మంది చేయాలని. అప్పుడు సర్పంచ్ గారు నిర్ణయాత్మకంగా ఓటు అవ్వకూడదు అనమాట అండి. ఇది ఆయన వద్దు అని కనుక నిర్ణయాత్మకంగా ఓటేస్తే కనుక అది ఆ తీర్మానం ఆగిపోద్దండి. అదేవిధంగా ఆయన కనుక అనుకూలంగా ఓటేస్తే కనుక అది అమలు అవుతుంది. ఈ విధంగా నిర్ణయాత్మకంగా ఓటప్పు కూడా సర్పంచ్ గారు కలిగి ఉంటుందండి. తర్వాత వార్డు మెంబర్లు తీర్మానాలు ప్రవేశపెట్టడం, ఓటెప్పు కలిగి ఉండడం, ప్రశ్నలు అడగడం, సమావేశాలు అడిగి తప్పక హాజరై బలవంతమైన సత్యం. అదేవిధంగా అన్ని నిర్ణయాల్లో మన గ్రామ పంచాయతీ చేస్తే ఈ నిర్ణయాలను తీర్మానం అమలు చేయడం. తీర్మానం అమలు చేశాక దాన్ని మనం అమలు చేస్తాం, అన్ని చట్టం ప్రకారం చేస్తాం. అంటే మనకి మన దగ్గర 12 మంది వార్డు మెంబర్లు అందరూ మనం అంతా ఉంటేనే చట్టం ప్రకారం చట్టానికి ఇతరంగా ఏం చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీర్మానం చేసి ఒక ఇల్లు కొనుగోట్టేస్తామంటే కొనుగోట్టేయడం లేదండి. అంటే అది మన చట్టంలో లేదండి. చట్టంలో ఏదంటే దానికి అనుగుణంగానే మనం చట్టాలు చేసుకోమన్నాం. మనకి పంచాయతీ సొంతంగా చేసుకునే నిర్మాణాలు ఏమి ఉన్నాయో తెలుసుకుని దాని మీద పన్ను కానీ లేకపోతే రెంటల్ ట్యాక్స్ అంటే నెలవారి అధికారం తీసుకున్నప్పుడు మనకి ఇన్కమ్స్ వస్తే వాళ్ళ జీవనాన్ని గురించి వాళ్ళు తీసుకెళ్తారు. మా అంగర్ గ్రామంలో ఆ విధమైనటువంటి సలహాలు తీసుకుని జరుగుతున్నాయి. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.